మనోహర్ మృతికి కారకలైన ఫ్యాక్టరీ ఓనర్పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో చోటు చేసుకుంది. వలిగొండ మండలం పరిధిలో కోళ్ల మనోహర్ గౌడ్కి గత 3 రోజుల క్రితం వెల్వర్తి గ్రామంలో ఇసుక ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది. నిన్న రాత్రి హైదరాబాద్ హాస్పిటల్లో కోళ్ల మనోహర్ గౌడ్ చనిపోయారు. వలిగొండ మండలం కేంద్రంలో మనోహర్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇసుక ట్రాక్టర్ ఓనర్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం మనోహర్ కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోళ్ల మనోహర్ హార్ట్ను చెన్నై MGM హాస్పిటల్కు డొనేట్ చేసిన తల్లిదండ్రులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సార్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా కొలుగొండ మండలం అరువు గ్రామము మచ్చగిరి గుట్టకాడ కోళ్ల మనోహర్కు వెలువెడ్డి గ్రామంలో యాక్సిడెంట్ అయింది సార్. అవి కూడా గతం ఇప్పుడు 3 రోజులు అవుతుంది. దేని కొట్టాను? ట్రాక్టర్ వచ్చి కుదింది సార్, దానికి పైకి కుదింది. ఆటోమేటిక్గా మేమటే బ్రెయిన్ అదే సార్, మొత్తం బ్రెడ్ బ్రెయిన్లో పోయింది సార్. అప్పుడే కోమాలకు వెళ్ళిపోయిండు. దాన్ని తీసుకుపోయి 3 రోజుల నుంచి మేము హాస్పిటల్లో జాయిన్ చేసి సార్ చేసిన కాడి నుంచి కూడా ఇంతవరకు ఆ ట్రాక్టర్ ఓనర్ ఎవరో ఇంతవరకు స్పందన లేదు. ఎటువంటి దాని గురించి మాట్లాడే చర్చ అనే అంశం కూడా ఎప్పుడు రాలేదు సార్ ఆయన. అయినా కూడా మేము ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము అతని యొక్క యంగ్ కాబట్టి అవధేవాదనలు కూడా దాన ధర్మం చేసినాం సార్. సరే 3 రోజుల టైంలో కూడా అతను ఓనర్ ఎవరో ఆయన ఎవరు ఆటిభావన సత్యనారాయణ అని చెప్పి మాకు వినిపించింది సార్. అయినా కూడా వస్తాడేమో అని మేము వెయిట్ చేసినాం సార్ ఇప్పుడు 3 రోజుల నుంచి. అయినా కూడా ఇంతవరకు స్పందన లేదు. ఫోన్ చేస్తాడు, లిఫ్ట్ చేస్తాడు సార్. కాబట్టి అందుకే ఈరోజు మేము ధర్న కార్యక్రమం పాల్గొన్నాం సార్. ఇంకొకటి ఏంటంటే మనోవరు అయితే ఐపీఎస్ ప్రిపేర్ అయిన సార్. ఆయన ఈరోజు వచ్చే టర్మ్లో కంపల్సరీ ఆయన ఉద్యోగస్తుడు సార్. ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ఆ కోల సోములకు ఒక్కొక్కరిని ఒక్కొక్క కుమారుడు సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన గత్యంతరం లేక కేచిపల్లి స్వగ్రామం అయితే ఆయన పొట్టకుడు పట్టుకొని మచ్చగిరి గుట్టకు వచ్చి ఏదో చేసుకొని షెల్టర్ వేసుకొని వచ్చిన భక్తులకు కిరాయికిచ్చుకుని కాలం వెలిగిస్తుంది సార్. చాలా గరీబ పరిస్థితి. కాబట్టి ఆ ఒక కొడుకు ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. అలాగే అక్కడ అటు ఓనర్ని తగిన ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం సార్. అటువంటిది దానికి అక్కడ ఉన్న ట్రాక్టరు ఆ డ్రైవర్ కూడా ఇంతవరకు మనకు ఎట్టి పరిస్థితులు మనకు కనిపిస్తలేదు సార్. పోలీసులు FIR చేసిరని చెప్తారు. ఇంతవరకు దానికి స్పందన లేదు. మాకు ఎటువంటి గ్రూప్ కూడా లేకుండా చేస్తారు. కావాల్సిండే మాకు న్యాయం జరగాలని మరీ మరీ కోరుతున్నాం సార్. తమ్ముడు ఏమైందండి? ఆయన పేరు మనోహర్, కోల మనోహర్. కోల మనోహర్ అలా బుధవారం రోజు సాయంత్రం 6:30కు ట్రాక్టర్ యాక్సిడెంట్ చేసి పోయిందన్న. ఏ ఊర్లే? వెలువెట్టి గ్రామంలో సాయంత్రం 6:30 సమయంలో ట్రాక్టర్ కూడా సింగిల్ లైట్ వస్తుంది. సింగిల్ లైట్ వల్ల వచ్చేది బైక్ అని చెప్పేసి గమనించకపోయి ట్రాక్టర్ వచ్చి తాకింది. ట్రాక్టర్ కూడా రాంగ్ రూట్లో వచ్చింది. మా బ్రదరు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ లో ఉండు, లెఫ్ట్ సైడ్ ఉన్న అతనికి ట్రాక్టర్ కటింగ్ ఇచ్చి డబ్బా కొట్టాడు. బ్రెయిన్ డెడ్ అయింది ఇంకా సాయంత్రం 5:00కి. 5:00 డెడ్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆదుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము జీవనదానికి అభయదానం చేసి మేము ఈరోజు ఒక గొప్పగా మేము మా యొక్క హార్ట్ను కూడా చెన్నైకి పంపించడం జరిగింది. అయినా కానీ గత 4 రోజుల నుంచి కూడా ఆ ట్రాక్టర్ డ్రైవర్ యజమాని ఇంతవరకు మాకు బంధించింది లేదు. న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కేసు పెట్టారా? కేసు పెట్టాము. FIR కూడా ఫైల్ చేశారు సార్. కానీ ఇంతవరకు యజమాని ఎవరనేది ఇంతవరకు బంధించలేకపోయారు. జిల్లా ఒలగుంట మండలం కేచిపల్లి గ్రామం అండి. మా గ్రామానికి చెందిన అబ్బాయి 20 సంవత్సరాలు ఉంటాడు. మొన్న నైట్ వెల్వేడుతులో ఆ అబ్బాయి వస్తుండే, మామూలుగా ఉసుక కొట్టే డాక్టర్ వెళ్తూ ఉండే, యాక్సిడెంట్ అయిందంట. దానికి ఒక లైట్ లేదు, ఏం లేదు. టైం గాన్ టైంలో ఉసుక లారీలు నడుపుకుంటా. ఇదే కాదండి, మా ఊర్లో ఇప్పటికీ 2 కేసులు అయినాయి ఇలానే. ఒక లైట్ ఉండి, ఒక లైట్ లేక ఒక్కొక్క టైంలో 2 లైట్లు కూడా ఉండే కొన్ని డాక్టర్లకు. ఇది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, దీని మీద కొంచెం దృష్టి పెట్టి చేయాలనేసి, ఏదైతే లైట్ లేకుండా ఇలాంటి ప్రాణ నష్టాలు చేసేదాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం. ఇంకా అందులో మేము 2 గంటల నుంచి 3 గంటల నుంచి పోలీస్ స్టేషన్ రోడ్డు మీదకి ఎక్కినాము. ఇంతవరకు వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేసారో వాళ్ళు కానీ ఆ డాక్టర్ నప్పిన అబ్బాయి కానీ వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద ఉందని చెప్తారు. ఎవరు కూడా మాకు ఇంతవరకు వాళ్ళు మాకు ముఖ ముందుకు రాలేదు. ఇప్పుడు వాళ్ళు మా ముఖ ముందుకు రావాలి, మాకు అన్యాయం జరగాలి, ఆ అబ్బాయికి న్యాయం జరగాలి, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి.